రేపటి బక్రీద్ పండుగ సందర్భంగా సిరిసిల్ల ముస్లిం మైనార్టీ ప్రజలకు మజీద్ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ ప్రభుత్వ ఆదేశానుసారం ఈద్గా వద్ద నిర్వహించడం లేదని, పట్నంలోని 5 మసీదులలో ఉదయం 7 గంటలకు తిరిగి 8 గంటలకు 2 పర్యాయాలు నిర్వహిస్తామన్నారు. నమాజ్కు వచ్చేవారు భౌతిక దూరాన్ని పాటిస్తూ నమాజ్లని కరచాలనం ఆలింగనం నిషేధిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు 60 సంవత్సరాలు పైపడిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని కోరారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆఫీస్ ఇంతియాజ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చార్ మసాజిదో మే జో సిసిలే కే చార్ మసాజిదో మే హమే సుబా 7 బజే ఏక్ జమాత్ హోగి 8 బజే ఏక్ జమాత్ హోగి ఔర్ చంద్రంపేట్ కి మస్జిద్ జో సిసిలే మే మిలాయి గయి హై ఉస్ మస్జిద్ మే 7:30 బజే సిర్ఫ్ ఏక్ హి జమాత్ హోగి ఔర్ ఇస్మే 10 సాల్ కే నీచే ఉమ్ర వాలే బచ్చే ఔర్ 60 సాల్ కే ఊపర్ బుజుర్గ్ ఇస్మే ఆనా సఖ్త్ మనా హై इसलिए कि ये कोविड-19 जो करोना जो वबा है वो वबा के लिए ये इतला दी जा रही है और हमें आप लोग घर से वजू बना के आइए और जानी मां साथ में लाइए और जो है कम से कम तेजाद में आना चाहिए. हमें 50 आदमी पढ़ने की इजाजत हुकूमत से मिली है. हमें दूरी डिस्टेंस मेंटेन करते हुए हमें ये इबादत करना है और कुर्बानी जो भी दे रहे हैं उन लोग एहतियात बरसिए, साफ सफाई का एहतियात करिए और ईद की नमाज के बाद मसाफा मत करिए, गले मत मिलिए, इससे वबा फैलने का अंदेशा है. आप लोगों को सबको जुमा मुबारक और ईद उल अज़हा मुबारक. इंशाल्लाह दुआ में ख्याल रखिए. మింజాని మసాజిద్ కమిటీ సిర్సిల్లా.